బదిలీ చేయాలని నీ చెల్లెలే సుప్రీం కోరింది. బాబాయ్ ఆయన హత్య చేసిన ఆపై ప్రచారం చేశావు. జగన్పై బాబు ఫైర్, నాడు బ్రిటిష్ వాళ్లతో నేడు జగన్తో పోరు. సిబిఐ అధికారులకి బెదిరింపులు, పోలీసులు ఉన్నారని రెచ్చిపోతున్నావు. వాళ్లే రేపు నిన్ను అరెస్ట్ చేస్తారు. సీఎం జగన్కి చంద్రబాబు వార్నింగ్. చిత్తూరు జిల్లా జైల్లో టీడీపీ నాయకులు పరామర్శ. జీవితంలో తొలిసారి జైలుకి వచ్చా, మా వాళ్ళని చూస్తే బాధేసింది. జగన్ రెడ్డి మనసులో, జగన్ రెడ్డికి మనసు లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం అంతా బాగుంది. ఇందులో ఒకే ఒక్క లోపమల్ల, నాడు బ్రిటిష్ వాళ్ళతో ఎవరు పోరాడారు? తెలుగుదేశం పార్టీనా లేకపోతే ప్రజలా? అసలు తెలుగుదేశం పార్టీ అప్పుడు పుట్టలేదే, 1982లో పుట్టిందే తెలుగుదేశం పార్టీ. మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం ఏంటి? ఇలాంటి వెటకారమే. పాప ఆయన మాట్లాడింది ఒకటి అవుతుంది, జ్యోతోళ్ళు రాసేది ఎట్టంటే అడకోలు వార్త అవుతుంది. దాంతో ఆయన పరువు వీళ్లే తెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. లేకపోతే గెహ్లాత్కే పగ్గాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజస్థాన్ సీఎంను ఒప్పించిన సోనియా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 28 నామినేషన్. పీఠం వదులుకునేందుకు గెహ్లాత్ ససేమిరా. కొన్నాళ్ళు జోడు పదవుల్లోనే, ఎన్నికల బరిలో దరూరు కూడా. 25 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్నికలు అన్నటువంటిది. చివరికి పాపం ఆ గెహ్లాతే దిక్కు అంటే బంట్రోత్ కావాలి. మన దగ్గర పనిచేసే, మనం చెప్పు చేతల్లో ఉండే అధ్యక్షుడు కావాలి, కానీ పార్టీ కోసం పనిచేసేటువంటి వాడు కాదు. రాహుల్ గాంధీకి అంటే ఇప్పుడు మొన్నటిదాకా మన్మోహన్ సింగ్, ఇప్పుడు గెహ్లాత్. అంత మించి వీళ్ళ ప్రజాస్వామ్యం అనేటువంటిది కబుర్లు చెప్పే పనికి మాలిన స్టేట్మెంట్ తప్పించి ప్రాక్టికల్గా ఏం చేయడానికి సాక్ష్యం.